नमस्ते वेलकम टू फोकस टॉलीवुड ड्रग्स केसलो ईडी वेड़ी पेंचुतोंदी इप्पटिदाका पूरी जगन्नाथ चार्मिल्नु प्रश्निंचिंदी इंका 10 मंदी प्रमुखुल्नु विचारण जरपाल्सि उंदी इंतकी ड्रग्स केसुपै ईडी एंदुकु फोकस पेट्टिंदो इवाटी फोकस लो चूद्दाम असलु टॉलीवुड ड्रग्स केसुपै ईडी एंदुकु फोकस पेट्टिंदी ड्रग्स केसुनु डील चेयाल्सिंदी नार्कोटिक्स कंट्रोल ब्यूरो वाळ्ळु कदा मरि एन्फोर्स्मेंट डैरेक्टरेट वाळ्ळु టాలీవుడ్ ప్రముఖులను విచారణ చేయడమేంటి ఇక్కడే అందరికీ కొడుతోంది ఏదో జరిగింది లేదంటే ఈడీ వాళ్ళు వీళ్ళని ఊరికే పిలిపిస్తారా నాలుగేళ్ల కిందట దాదాపు క్లోజ్ అయిపోయింది అనుకున్న కేసును మళ్ళీ తవ్వి తీస్తున్నారంటేనే సంథింగ్ సంథింగ్ అని టాలీవుడ్ మొత్తం కూడా డిస్కస్ చేస్తోంది ఇంతకీ ఈడీ అధికారులు చార్మిని ఏమేం అడిగారు అసలు చార్మి అకౌంట్ నుంచి ఆఫ్రికాకు అంత డబ్బు ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యింది అసలు ఏం జరిగింది ఈడీ లిస్టులో ఉన్న వాళ్ళంతా ఆఫ్రికాకు అందుకే డబ్బు పంపించారా వీళ్ళంతా డార్క్ వెబ్‌సైట్ నే యూస్ చేశారా అమెజాన్ లో డ్రగ్స్ కొన్నంత ఈజీగా ఆఫ్రికాలో డ్రగ్స్ కొన్నారా డ్రగ్స్ డీలర్స్ తో డైరెక్ట్ గా డీల్ చేశారా టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై ఈడీ ఎందుకు ఫోకస్ పెట్టింది అసలు డ్రగ్స్ కేసును విచారణ జరపాల్సింది నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వాళ్ళు కదా మరి ఈడీ ఎంటర్ అయ్యింది ఏంటి అంటే అక్కడే నిందితులు ఏదో మిస్టేక్ చేశారు ఇలా బుక్ అయ్యారు వరుసబెట్టి విచారణకు హాజరవుతున్నారు ఈడీ నాలుగేళ్ల నాటి కేసు దుమ్ము దులుపుతోంది 2017 లోని టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది ఇప్పటివరకు ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారణ చేసి 12 కేసుల్లో చార్జ్ షీట్లు ఫైల్ చేశారు కానీ ఇప్పుడు ఏకంగా ఈడీ రంగంలోకి దిగింది డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చార్మి రకుల్ ప్రీత్ సింగ్ రాణా దగ్గుపాటి రవితేజ పూరి జగన్నాథ్ నవదీప్ ముమైత్ ఖాన్ తరుణ్ నందు శ్రీనివాస్ కు ఈడీ సమన్లు జారీ చేసింది ఇప్పటికే పూరి జగన్నాథ్ చార్మిలను విచారణ జరిపింది ఈడీ అధికారులు వీరి స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేశారు ఈడీ అధికారులు ఎప్పుడూ కూడా మనీ లాండరింగ్ కేసులనే విచారణ చేస్తారు కానీ ఇప్పుడు ఈ డ్రగ్స్ కేసులోకి ఎంట్రీ ఇవ్వడంతో టాలీవుడ్ పెద్దలు కూడా షాక్ అవుతున్నారు ఎప్పుడు ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్నారు నాలుగేళ్లుగా ఈ డ్రగ్స్ కేసుపై అనేక ఆరోపణలు అధికారులపై ఒత్తిళ్లతో ఎట్టకేలకు చార్జ్ షీట్ ఫైల్ చేసినా కూడా సినీ ప్రముఖులకు క్లీన్ చిట్ ఇవ్వడంతో కేసు నీరుగారిపోయిందని అభిప్రాయాలు వచ్చాయి అనామకులను కేసులో ఇరికించి మిగిలిన ప్రముఖులను తప్పించి చేతులు దులుపుకున్నారు అనే ఆరోపణలు మూటగట్టుకున్నారు ఎక్సైజ్ పోలీసులు అయితే ఈ కేసులో డ్రగ్స్ తీసుకున్న విషయానికన్నా డ్రగ్స్ ను కొనడానికి ఉపయోగించిన దారులపైనే ఈడీ దృష్టి పెట్టింది ఎందుకంటే డార్క్ వెబ్‌సైట్ ద్వారా బిట్కాయిన్స్ తో డ్రగ్స్ కొన్నారని విచారణలో కెల్విన్ చెప్పినట్లు సమాచారం ఇందులో ఏదో మనీ లాండరింగ్ జరిగిందని ఈడీ గట్టిగా నమ్ముతోంది అందుకే నాలుగేళ్ల కిందటి కేసు లోతుపాతుల అంతు తేలుస్తానంటూ రంగంలోకి దిగింది అయితే మత్తుమందు డీలింగ్స్ లో కోట్లల్లో చేతులు మారుతున్నాయని బిట్కాయిన్స్ తో బిజినెస్ చేసే స్థాయికి ఈ దందా చేరుకుందని ఈడీకి సమాచారం అందింది ఇందులో హవాల ద్వారా డబ్బులు పంపించారా బిట్కాయిన్స్ తో చెల్లించారా లేదంటే మరో ఇతర మార్గంలోనైనా మనీని ట్రాన్స్ఫర్ చేశారా అన్న కోణంలో ఈడీ అధికారులు లెక్కలు తేల్చే పనిలో బిజీగా ఉన్నారు అందుకే స్టూడెంట్స్ కు ఎగ్జామ్ పెట్టినట్లు రోజు మార్చి రోజు వీళ్ళందరికీ విచారణకు రమ్మని నోటీసులు ఇచ్చారు విదేశాల్లోని డ్రగ్స్ డీలర్లతో కెల్విన్ కు మంచి పరిచయాలు ఉన్నాయని అందుకే టాలీవుడ్ ప్రముఖులకు కెల్విన్ చాలా ముఖ్యమైన వ్యక్తిగా తేల్చారు అధికారులు అమెరికా దక్షిణాఫ్రికా ఆస్ట్రియా నుండి గోవాకు దిగుమతి చేసుకొని ఆ తర్వాత మూడు ప్రైవేట్ కొరియర్ సంస్థలు పోస్ట్ ఆఫీసుల ద్వారా వాటిని సినీ ప్రముఖులకు సప్లై చేసేవారని విచారణలో తేల్చారు ఇంత జరిగినట్లు తేలినా నాలుగేళ్ల కిందటి కేసు అటకెక్కింది అందరికీ క్లీన్ చిట్ ఇచ్చింది కానీ ఇప్పుడే డ్రగ్స్ మూలాలు కదులుతున్నాయి ఈ డ్రగ్స్ కేసు ఇంత రచ్చకెక్కడానికి కారణం సుశాంత్ సింగ్ రాజ్పూత్ మరణమే అతడు చనిపోయిన తర్వాత ఆ కేసు అటు తిరిగి ఇటు తిరిగి డ్రగ్స్ కేసుగా మారింది దీంతో అప్పటి నుంచి ఇందులో ఏదో ఒక అప్డేట్ జరుగుతూనే ఉంది టాలీవుడ్ శాండల్వుడ్ బాలీవుడ్ ఇలా అన్ని ఏరియాల నుంచి సెలబ్రిటీస్ డ్రగ్స్ తీసుకున్నట్లు ముంబైలోని నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డుకు సమాచారం అందింది దీంతో బాలీవుడ్లోని టాప్ హీరోయిన్లు శాండల్వుడ్లోని హీరోయిన్లు ముంబైకి క్యూ కట్టారు ఎన్సీబీ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు అప్పట్లో ఓ నెలపాటు దేశమంతా దీనిపైనే ఫోకస్ పెట్టింది అప్పట్లోనే రకుల్ ప్రీత్ సింగ్ ని కూడా ఎన్సీబీ అధికారులు విచారణ జరిపారు ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు రకుల్ ను ఈడీ అధికారులు విచారణకు రమ్మని సమన్లు ఇచ్చారు సెప్టెంబర్ 6వ తేదీ రకుల్ హాజరు కావాల్సి ఉంది అయితే రకుల్ మాత్రం అనివార్య కారణాల వల్ల విచారణకు రాలేనని తనకు మరో డేట్ ఇవ్వాలని ఈడీ అధికారులను కోరింది మరి ఈడీ అధికారులు ఆమె రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేస్తారా
లేదంటే 6వ తేదీనే రావాలని ఆర్డర్ వేస్తారా అన్నది తెలియాల్సి ఉంది। దాదా ఈ పేరుతో చార్మీ ఫోన్ లో ఒక నంబర్ సేవ్ అయ్యింది। ఆ నంబర్ తో చార్మీ వాట్సాప్ చాట్ చేస్తుంది। చార్మీ ప్రొడక్షన్ హౌస్ నుంచి కూడా దాదా అకౌంట్ కు చాలా మొత్తంలో మనీ ట్రాన్స్ఫర్ అయ్యింది। ఇంతకి ఈ దాదా ఎవరు? ఈడి అడిగిన ప్రశ్నలకు చార్మీ ఇచ్చిన ఆన్సర్లు ఏంటి? అసలు చార్మీకి దాదాకు ఎలా పరిచయం అయ్యింది? అసలు వాళ్ళ మధ్య డీలింగ్స్ ఎలా ఉంటాయి? ఇలాంటి ప్రశ్నలతోనే ఈడి అధికారులు చార్మీని ఊపిరి తీసుకోనివ్వకుండా చేశారట। ఇంతకి దాదా ఎవరు? చార్మీకి దాదాకు ఉన్న సంబంధం ఏంటి? దాదా చార్మీ ఫోన్ లో చాలా సార్లు వాట్సాప్ చాటింగ్ జరిపిన నంబర్ కు ఉన్న పేరు దాదా అంటే ఎవరో కాదు, డ్రగ్ సప్లయర్ కెల్విన్। ఎస్, మీరు విన్నది నిజమే, కెల్వినే। కెల్విన్ పేరునే చార్మీ తన ఫోన్ లో దాదా పేరుతో సేవ్ చేసుకుంది। గురువారం విచారణకు హాజరైన చార్మీని ఈడి అధికారులు ఆధారాలు దగ్గర పెట్టుకొని ప్రశ్నించారా? 2016 లో కెల్విన్ తో చార్మీ మాట్లాడిన కాల్ డేటా వాట్సాప్ చాట్ ను ఆమె ముందు పెట్టి ఏంటిది అని అడిగేసరికి చార్మీకి నోట మాట రాలేదా? దాదా పేరుతో సేవ్ చేసుకున్న నంబర్ కెల్విన్దేనని అధికారులు చెబుతున్నా కెల్విన్ ఎవరో తనకు తెలియదని చార్మీ చెప్పిందా? కెల్విన్ తో పాటు మరో ముగ్గురి ఫోటోలను చార్మీకి చూపించి వారితో జరిగిన లావాదేవీల గురించి ఊపిరి తీసుకోనివ్వకుండా ప్రశ్నించారా? అవును, ఇదే ఈడీ కార్యాలయంలో జరిగింది। డ్రగ్స్ కేసులో చార్మీకి చెందిన రెండు బ్యాంక్ అకౌంట్ల రికార్డులను ఈడీ అధికారులు పరిశీలించారు। కొన్ని గంటల సేపు ఆమెను పలు రకాల ప్రశ్నలతో వివరాలు రాబట్టే ప్రయత్నం చేశారు। చార్మీ అకౌంట్ నుంచి కెల్విన్ అకౌంట్ కు చాలా డబ్బు బదిలీ అయినట్టు రికార్డులు చెబుతున్నాయి। 2015 నుంచి 2018 మధ్య చార్మీ బ్యాంక్ అకౌంట్లు పరిశీలించిన అధికారులు చార్మీ ప్రొడక్షన్ హౌస్ ఖాతా నుంచి డబ్బులు వెళ్ళినట్లు గుర్తించారు। కెల్విన్ ఎవరో తెలియదు అన్న చార్మీకి కెల్విన్ ఫోన్ కాల్ లిస్టులో చార్మీ పేరు ఉన్నట్టు చూపించి మైండ్ బ్లాక్ చేశారా? చార్మీ చెబుతున్న ఆన్సర్ కు అధికారుల వద్ద ఉన్న సాక్ష్యాలకు సంబంధమే లేదా? అందుకే చార్మీపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది। పూరి జగన్నాథ ద్వారా కెల్విన్ పరిచయమయ్యాడా లేక కెల్విన్ తో డైరెక్ట్ గా పరిచయం ఉందా? అంటే అతడు ఎలా పరిచయమయ్యాడు, అతడికి మీకు ఎలాంటి స్నేహం ఉంది అన్న ప్రశ్నలు కూడా చార్మీని అడిగారట। ఈడీ అధికారులు అడిగే ప్రశ్నలతో చార్మీ ఉక్కిరిబిక్కిరయ్యిందట। నెక్స్ట్ హీరో రవితేజ ఈడీ విచారణకు హాజరు కానున్నాడు। మరి రవితేజను ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో, ఎన్ని గంటల సేపు ఆఫీస్లో కూర్చోబెడతారో, ఇదంతా ఓకే కానీ అసలు ఈడీ ఆఫీస్లో విచారణ ఎలా జరుగుతుంది? ఉదయం 10 గంటలకు వెళ్లిన నిందితులను అధికారులు వెంటనే ప్రశ్నిస్తారా లేదంటే కాసేపు వెయిట్ చేయిస్తారా? అంటే ఒక్కసారి అడుగు లోపలికి పెట్టిన వెంటనే ఈడీ అధికారులు వాళ్లతో మాట్లాడరు। అధికారులు కూడా అన్ని నోట్స్ రాసుకొని ప్రిపేర్ అవుతారు। ఈలోపు వాళ్లను ఓ గదిలో కూర్చోబెడతారు, అంతా రెడీ అయ్యాక మరో గదిలోకి పిలిపిస్తారు, అప్పుడు ప్రశ్నల వర్షం కురిపిస్తారు। ఈలోగా నిందితులకు ఏమడుగుతారు, ఏం చెప్పాలా అనే టెన్షనే ఎక్కువగా ఉంటుంది। విచారణ మొదలయ్యాక ఓ గంట తర్వాత మళ్లీ కాసేపు బ్రేక్ ఇస్తారు, ఆ తర్వాత మళ్లీ పిలిపిస్తారు, మళ్లీ విచారణ జరుపుతారు। వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే ఆన్సర్లు వస్తే ఓకే, లేదంటే మళ్లీ మళ్లీ క్రాస్ చెక్ చేసుకునే వరకు, వాళ్లకు ఓ క్లారిటీ వచ్చే వరకు ఎన్ని గంటలైనా అలా ఎదురు చూస్తూ కూర్చోవాల్సిందే। చివరకు రాత్రి 8 గంటల సమయంలో ఇక మీ విచారణ పూర్తయింది అని చెబుతారు, లేదంటే మళ్లీ రేపు రావాలని స్పష్టంగా చెబుతారు। టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇంతగా ఫోకస్ పెట్టడానికి కారణమే అకౌంట్లలో డబ్బులు ట్రాన్స్ఫర్ కావడం। ఇవన్నీ సినిమాల కోసమే, షూటింగ్ల కోసమే, అక్కడ సెట్టింగ్ల కోసమే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లు వీళ్లు ప్రూవ్ చేయకపోతే టాలీవుడ్ డ్రగ్స్ టీమ్ మొత్తం ఈడీకి చిక్కినట్లే, ఎక్కడ తేడా వచ్చినా కేసు మెడకు చుట్టుకున్నట్లే। అందుకే విచారణకు వెళ్లే వాళ్లు వాళ్ల వాళ్ల చార్టర్డ్ అకౌంటెంట్లను, లాయర్లను వెంట తీసుకెళ్తున్నారు। జనరల్ గా ఎవరైనా డ్రగ్స్ ఎలా కొంటారంటే, డ్రగ్స్ కొనే వ్యక్తికి, డ్రగ్స్ సప్లై చేసే మనిషికి మధ్య చాలా మంది ఉంటారు। ఇలా 1 గ్రామ్ డ్రగ్ సదరు వ్యక్తి చేతికి అందాలంటే ఆ మత్తు పదార్థం దేశాలు దాటి ఎంతో మంది మనుషుల చేతుల్లో నుంచి గమ్యం చేరుతుంది। కానీ ఇక్కడ డ్రగ్స్ డీలర్స్ ను డైరెక్ట్ గా డీల్ చేసినట్లు ఈడీ అధికారులు భావిస్తున్నారు।
తమ అకౌంట్ల నుంచి ఇతర అకౌంట్లకు డబ్బు పంపి ఇన్వాల్వ్ అయ్యారు, ఇరుక్కుపోయారు. ఇప్పుడు మాత్రం కెల్వినా ఎవరబ్బా అతడు, అసలు నాకు తెలియదని ఈడీ అధికారులకే కమ్మని కబుర్లు చెబుతున్నారు. ఒక్క గ్రామ్ కోకైన్ 10,000 రూపాయలు. ఒక్కసారి డ్రగ్స్ తీసుకోవాలంటే ఎంత తక్కువన్నా 5 గ్రాములకు తక్కువ కాకుండా తీసుకుంటారు, అంటే 50,000 రూపాయలు. అలా పీల్చేస్తున్నారన్నమాట. అలా ఒక్కసారిగా 5 గ్రాములు తీసుకుంటే వారానికి ఎన్నిసార్లు ఎన్ని గ్రాములు ఎంతమంది తీసుకుంటారు? ఈ లెక్కన కెల్విన్ అకౌంట్లోకి ఎన్ని లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారో జస్ట్ థింక్ చేయండి. ఈడీ అధికారులు కూడా అలా ఆలోచించే ఆ లెక్కలేంటో తేలుద్దామని అందరినీ పిలిపిస్తున్నారు, సుదీర్ఘంగా విచారణ జరుపుతున్నారు. ఏదేమైనా 2017 టాలీవుడ్ సినిమా జనాలకు నిద్ర లేకుండా చేసింది. 2017లో డ్రగ్స్ సప్లై చేసే కెల్విన్ అనే పెడ్లర్ పట్టుబడడంతో అతన్ని విచారణ చేస్తున్నప్పుడు నార్కోటిక్స్ అధికారులకు దిమ్మ తిరిగే నిజాలు బయటపడ్డాయి. అతని మొబైల్లో 40 మంది ప్రముఖులు ఉంటే అందులో 12 మంది పేరున్న తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులే. దీన్ని సీరియస్ గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయి విచారణకు ఆదేశించడంతో తెలుగు సినీ రంగ ప్రముఖుల పేర్లు బయటికి వచ్చాయి. అప్పటి నుంచి డ్రగ్స్ కేసు నెల రోజులకు పైగా అందరినీ అటెన్షన్ లో పెట్టింది. ఆ తర్వాత కేసులో వేడి చల్లారిన ఇప్పుడు ఈడీ మళ్లీ వేడి రగిల్చింది. ఆ తర్వాత ఈ డ్రగ్స్ కేసు మెల్లగా విషయం సద్దుమణిగింది. డ్రగ్స్ తీసుకునే వాళ్లు బాధితులు, డ్రగ్స్ విక్రయించే వాళ్లు నేరస్తులు అనే వాదన బలపడడంతో టాలీవుడ్ డ్రగ్స్ ఇష్యూ అంతా మర్చిపోయారు. కానీ ఇప్పుడు సుశాంత్ సింగ్ మరణంతో మళ్లీ డ్రగ్స్ కేసు బయటకొచ్చింది. అప్పట్లోనే రియా చక్రవర్తి మొబైల్ ఫోన్లో డ్రగ్స్ కి సంబంధించిన కీలక ఆధారాలు ఉండటం నార్కోటిక్స్ అధికారుల్ని ఆశ్చర్యపరిచింది. విచారణలో భాగంగా తొలుత కన్నడ నటి రాగిణి ద్వివేది సంచలన పేర్లు వెల్లడించడంతో వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులకు మరిన్ని వివరాలు లభ్యమయ్యాయి. రియా చక్రవర్తి మొబైల్ కి టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ దాదాపు 125 సార్లు కాల్ చేసిందని తేలటంతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. టాలీవుడ్ లో రకుల్ మ్యాటర్ సెన్సేషన్ అయ్యింది. ఇప్పుడు అదే రకుల్ ని మళ్లీ ఈడీ అధికారులు పిలిచారు. అందుకేనేమో రకుల్ ప్రీత్ సింగ్ చాలా టెన్షన్ పడుతోందట. డ్రగ్స్ ని సినిమా వాళ్లే ఎక్కువగా వాడుతున్నారా, వాళ్లే ఎక్కువగా బానిసలవుతున్నారా, దానికి ఇండస్ట్రీ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయా, దీనికి సమాధానాలు చాలానే ఉన్నాయి. సినిమానే రంగుల ప్రపంచం ఇచ్చే కిక్కు సామాన్యమైనది కాదు. చిన్న వయసులోనే ఒక్కసారిగా వచ్చే పాపులారిటీని మేనేజ్ చేసుకోవటం తేలిక కాదు. అదే సమయంలో సక్సెస్ ఫెయిల్యూర్ మధ్య ఊగిసలాడే లైఫ్లో అభద్రత కూడా ఎక్కువే. అన్నిటికీ మించి డబ్బుకు కొదవుండదు. సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వగానే లైఫ్ స్టైల్లో అమాంతం అనేక మార్పులకు అవకాశం ఉంటుంది. రిలాక్స్ అవ్వటానికి, చిల్లవటానికి ఇచ్చుకునే డెఫినేషన్లు మారిపోతాయి. ఏ పార్టీలోనో రుచి చూసిన డ్రగ్ ఇంటి వరకు రావటానికి, బెడ్రూమ్లో దాచుకోవటానికి పెద్దగా టైం పట్టదు. అక్కడితో మొదలై పర్సనల్ లైఫ్ని, ప్రొఫెషనల్ లైఫ్ని ఆక్రమించేసి లైఫ్లో భాగంగా మారిపోయేదాకా వస్తుంది. అందుకే ముంబై, బెంగళూరు, హైదరాబాద్ ఇలా ఈ చైన్ కొనసాగుతుంది. సినిమా ఇండస్ట్రీలను ఆక్రమించడంతో మొదలైన మత్తు క్రమంగా యూత్ ని కూడా చేరుతుంది. దీన్ని మూలాల నుంచి కత్తిరించకపోతే అత్యంత ప్రమాదకరంగా మారే అవకాశాలు ఎక్కువ. ఇప్పటికైనా ఈడీ అధికారులు టాలీవుడ్ డ్రగ్స్ మూలాలు కనుక్కోలేకపోతే, నెల రోజుల పాటు 12 మందిని విచారణ జరిపాక కూడా ఏదీ తేల్చకపోతే ప్రజలకు కూడా వ్యవస్థలపైన, దర్యాప్తు సంస్థలపైన నమ్మకం పోతుంది. ఇప్పటికే ఒకసారి ఈ కేసు సద్దుమనగడంతో ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ ఈడీ టేకప్ చేసిందనగానే ఏం జరుగుతుందోనని చాలా మంది ఆతృతతో ఎదురు చూస్తున్నారు. మరి ఆ ఆతృతకు ఈడీ అధికారులు సరైన సాటిస్ఫాక్షన్ ఇస్తారో, లేదంటే 4 గంటల కిందటి జరిగిన సీన్ రిపీట్ అవుతుందో వేచి చూడాలి.